బ్రదర్ మీరు ఎవరైనా లొలి చేసేది ఉంటే మీకు మీరు చేసుకోండి, ఇక్కడ చిల్లర పంట ఆయన పెడకండి. పెద్దలు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఈ ప్రచారానికి బాధ్యతలు తీసుకున్న గౌరవ మాజీ మంత్రి వర్యులు, అన్న మీ ఆప్తులు, పెద్దలు శ్రీ జోగు రామన్న గారికి గౌరవనీయులు, మనకు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, గౌరవనీయులు బోత్ నియోజకవర్గ శాసనసభ్యులు అనిల్ జాదవ్ గారికి, గౌరవనీయులైన పెద్దలు మరి ఈరోజు మీ అందరి ఆశీర్వాదం కోసం మీ ముందుకు విచ్చేసిన గౌరవ సీనియర్ నాయకులు, ఆసిఫాబాద్ మాజీ శాసనసభ్యులు, మీ ఆశీర్వాదం దొరికితే జూన్ 4 నాడు కాబోయే ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు అన్న గౌరవనీయులు శ్రీ ఆత్రం సక్కు గారు, అదేవిధంగా మన నిర్మల్ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి విజయలక్ష్మి రామకృష్ణారెడ్డి గారు, గౌరవనీయులు ముధోల్ నియోజకవర్గ బాధ్యులు మన కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు శ్రీమతి రమాదేవి గారు, విలాస్ గాడేవార్ గారు, అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ కిరణ్ కుమరేవార్ గారు, మాజీ జిల్లా పరిషత్ ఆదిలాబాద్ మాజీ చైర్మన్ సోదరుడు లోలం శ్యామ్ గారు, అదేవిధంగా వేదిక పైన ఆసీనులైన అన్నదమ్ములకు, ఆడబిడ్డలకు పేరు పేరున మరి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ముధోల్లో మరి ముధోల్ నియోజకవర్గంలోని భయన్సాలో ఆత్రం సక్కు గారి కోసం ప్రచారం చేయడానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. మీ అందరితో ప్రార్థన ఒకటే, సరిగ్గా మరి 5 నెలల కిందట శాసనసభ ఎన్నికలు జరిగినాయి. ఆ శాసనసభ ఎన్నికల్లో ముధోల్ నుంచి కూడా మన పార్టీ అభ్యర్థిగా ఆనాడు ఇక్కడ విఠల్ రెడ్డి గారిని నిలబెట్టినాం. సరే, ఆయన ఇలా పోయినాడు, ఆయన గురించి బాధపడాల్సిన లేదు. పోయినాడు, చెత్త పోయింది అనుకుందాం, చెత్త పోయింది పర్వాలేదు, ఏం కాదు. కానీ మీ అందరితో ప్రార్థన ఏంటంటే, ఆ రోజు శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ గారు చిల్కకు చెప్పినట్టు చెప్పినారు అందరికి, మోసపోకండి, మోసపోతే కోసపడతారు అని చెప్పింది. అయినా మరి మన వాళ్ళు కొంతమంది ముధోల్లో గాని నిర్మల్లో గాని అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని 5-6 ఇతర నియోజకవర్గాల్లో గాని కొన్ని కాంగ్రెస్ కు కొన్ని బీజేపీకి సీట్లు ఇచ్చినారు. మరి ఈరోజు నేను మీ అందరినీ ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా, 5 నెలల కిందట ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి ఈ రోజు వరకు 5 నెలల్లో తెలంగాణ బాగుపడ్డదా చెడిపోయిందా దయచేసి మీరు ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లా ఉన్నది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. కరెంటు కోతలు మళ్ళీ చాలు అయినాయా కాలేదా? కరెంటు కట్ అవుతుందా లేదా? మంచిగానే ఉందా కరెంటు? బాగాలేదా? అరిచేతిలో వైకుంఠం చూపెట్టింది కాంగ్రెస్, ఆ మొండి చేయిలో వైకుంఠం చూపెట్టింది. ఏమేం చెప్పింది అన్నాడు రేవంత్ రెడ్డి గారు, నాకు అధికారం ఇయ్యండి, ఎంబడే వెంటనే 2 లక్షల రుణమాఫీ చేస్తా. అని చెప్పి డైలాగులు పెట్టింది, 2 లక్షలు రుణమాఫీ అన్నాడు. ఏం కావాలి? చిల్లర పనులు చేయకండి, చిల్లర కథలు చేయకండి. ఈ ప్రచారం మీరు చేసుకోండి, చిల్లర కథలు చేయకండి. పోలీసులు ఉన్నారా చచ్చిపోయినా? పోలీసులు డ్యూటీ చేస్తలేదా? దమ్ము లేదా? చిల్లర కథలు చేయకండి. తమిళ పోలీసు వాళ్ళు ఏమే డ్యూటీ చేస్తే తెలియలేదా?
దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇట్లా కొంతమంది ఉంటారు అక్కడక్కడ 10 మంది 15 మంది, పట్టించుకోవాల్సిన అవసరం. గట్టిగా చప్పట్లతో బుద్ధి చెప్పండి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. నేను అనేది ఒకటే, 5 నెలల కిందట ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి, ఏమన్నాడు అన్నాడు, ఒకటే మాట చెప్పిండు, 2 లక్షల జరగవాయను 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. అయ్యిందా రుణమాఫీ? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? తులం బంగారం ఇస్తా అన్నాడు ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే వచ్చిందా? 2500 ఇస్తా మహిళలకు అన్నాడు వచ్చిందా? ముసలోళ్లకు 4000 పెన్షన్లు ఇస్తా అన్నాడు వచ్చిందా? ఒక్క పనన్నా జరిగిందా? ఒక్కటంటే ఒక్క పని అయినా కాంగ్రెస్ కి ఓటేద్దామా? మనకు వాళ్ళకి లేకపోయినా మనకన్నా ఉండాలి కదా, ఉన్నదా? తప్పకుండా కాంగ్రెస్ కు కర్రు కాల్చి బాధ పెడదామా? పోలీసు వాళ్ళు, పోలీసు వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఏం చేస్తారా మీరు? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, ముదోల్లో మనం చాలా పని చేసినాం, పని చేయలేదని కాదు. ఈరోజు ఇక్కడికి వచ్చి కొంతమంది చిల్లర రాజకీయాలు చేస్తా ఉన్నారు, ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మన ఆత్రం సక్కు గారు ఒక సీనియర్ శాసనసభ్యుడు, సీనియర్ ఎమ్మెల్యే, ఆదివాసీ బిడ్డ, గతంలో తుడుందెబ్బ ఉద్యమంలో కూడా మరి ఉద్యమాలలో పనిచేసిన బిడ్డ, ఆనాడు సామాన్య ప్రజల కోసం ఆదివాసీల కోసం పోరాటం చేసిన బిడ్డ. ఇవాళ కేసీఆర్ గారు ఆయన చేసిన సేవలను గుర్తించి మరి ఆసిఫాబాద్ లో మొన్న కోవా లక్ష్మి గారి గెలుపుకు సహకరించి మరి విరమించుకున్నందుకు ఆ రోజే మాటిచ్చినారు. సక్కు గారు మీకు తప్పకుండా నేను పార్లమెంట్ కు నిలబెడతా అని చెప్పిండు, చెప్పినట్టే ఇవాళ టికెట్ ఇచ్చి మీ దగ్గరికి పంపిండు. సక్కు గారు చదువుకున్న విద్యావంతుడు, ఒక టీచరు, అన్ని అవగాహన ఉన్న నాయకుడు. ఆదిలాబాద్ పార్లమెంట్ లో కూడా రేపటి రోజున ఆదిలాబాద్ కోసం పోరాటం చేయగలిగిన నాయకుడు. నేను మిమ్మల్ని కోరేదల్లా ఒకటే, కాంగ్రెస్ పార్టీ గత 5 నెలల్లో రకరకాల మోసాలు, రకరకాలుగా మరి ఇవాళ ఏమేం మాటలు చెప్పాలో చెప్పి ఇవాళ ఒక్క పని కూడా చేయకుండా ఇష్టం మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దయచేసి మీరు ఎవరు డిస్టర్బ్ కాకుండా, తమ్ముడు మీరు డిస్టర్బ్ కాకండి, మీరు డిస్టర్బ్ కాకండి, వాళ్ళ కోసం పడిపోతారు, ఏం కాదు, మీరు డిస్టర్బ్ కాకండి, వాళ్ళని వదిలేయండి, డిస్టర్బ్ కాకండి. నేను మీ అందరితో ప్రార్థించేది ఒకటే, ఇవాళ మూడు పార్టీలు కొట్లాడుతున్నాయి ఆదిలాబాద్ పార్లమెంట్ లో. ఒకటి కాంగ్రెస్ ఇప్పటికే మీకు అర్థమైపోయింది, మరి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మీద వ్యతిరేకత అనేది ఈ 4.5 నెలల్లోనే ప్రజల్లో చాలు అయింది. ఇంకో పార్టీ మీకు తెలుసు, పదేళ్ల కిందట ఆనాడు కేంద్ర ప్రభుత్వంలోకి వచ్చి మాటలు చెప్పి ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పి డైలాగులు కొట్టి ఓట్లు వేయించుకొని ఇవాళ ఏ పని చేయని పార్టీ. మీ అందరితో నేను కోరేదల్లో ఒకటే, 3 పార్టీలు కొట్లాడుతున్నాయి, మరి మీరు గుర్తుపెట్టుకోండి, ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ బాగుండే అని ఆలోచన ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి చేయలేవట్టు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండేనా? మరి మీ అందరికి నేను ఒకటే ఉపాయం చెప్తా, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, 13 తారీఖు నాడు సక్కు గారి కారు గుర్తు నెంబర్ 1 మీద ఉన్నది, తప్పకుండా ఆ కారు గుర్తు మీద ఒకటి. రెండవది, ముదోల్ తాలూకాలో చాలా పనులు మన ప్రభుత్వం ఉన్నప్పుడు చేసుకున్నాం, ఇంకా కొన్ని చేసుకుందామనే ఆలోచన కూడా చేసినాం. అయితే మనం దురదృష్టవశాత్తు సరైన వ్యక్తికి ఇక్కడ బాధ్యత ఇవ్వలేదు. ఇవాళ 4 ఉత్సాహవంతులు 4 నాయకులకు బాధ్యతలు అప్పచెప్పి మరి ఎన్నికల్లో మీరందరూ కూడా కష్టపడతా ఉన్నారు. పోయిన చెత్త పోయింది, కానీ ఉన్న వాళ్ళలో నికార్సుగా బ్రహ్మాండంగా మంచిగా చేసుకుంటూ ముందుకు పోవడం. ఇవాళ మీ అందరితో ప్రార్థించేది ఒకటే, 3 పార్టీలు
మూడు పార్టీలలో ఎవరి వల్ల మన జీవితం బాగుపడుతుంది ఆలోచించండి. ఇవాళ దేశాన్ని ముంచిన వాళ్ళు, దేశాన్ని ముంచిన వాళ్ళు, దేవుడి పేరు మీద ఓట్లు అడిగే వాళ్ళు, దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఉంటారు, చేసిన పనేమీ లేదు, చేసిందంతా చెప్పేదేమో దేవుడి పేరు, చేసేదేమో అదానికి సేవ. ఈ మాట ఏమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, అఖండాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇలా నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ ఏంది అయ్యా నీ గోళ అంటే నమో. ఏంది నమో అంటే నమ్మించి మోసం చేసుకోని నమో అంటారు. మీరేమి బాధపడవలసిన అవసరం లేదు. కొంతమంది పిల్లల్ని రెచ్చగొట్టి పంపేయగానే భయపడవలసిన అవసరం లేదు. ఒకటే ఒక్క మాట, భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నిర్వహించిన తర్వాత ఇవాళ ఏం చేసిందో చెప్పుకునే పరిస్థితి లేదు. ఆదిలాబాద్ లో సీసీఐ తెరవలేదు, ఆదిలాబాద్ లో సీసీఐ తెరిపిస్తా అని చెప్పి స్వయంగా అమిత్ షా వచ్చిండు, చెప్పిండు, తెరిసిన పాపాన పోలే. ఒక్క పని చేసినవా అంటే ఒక్కటంటే ఒక్కటి లేదు. 6-3 నుంచి ఆదిలాబాద్ కు రైల్వే లైన్ అన్నారు, అది కూడా కాలే. ఎంపీ గెలిపించినాం, బీజేపీ 5 ఏళ్ళు అయింది గెలిచి. ఒక్క పని మీ ముదోలు తాలూకాలో బీజేపీ ఎంపీ చేసిండా? ఒక్కసారి ఆలోచించండి. ఒక్క పని చేసిండా బీజేపీ ఎంపీ? అసలు 10 ఏళ్లలో నరేంద్ర మోడీ దేశానికి చేసింది ఏంది నాకు తెలియక అడుగుతా. ఒక్క పని చెప్పండి నాకు. ఎందుకు ఓటేయాలయ్యా అంటే, ఎందుకు ఓటేయాలయ్యా అంటే చెప్పిండన్నాడు డైలాగులు. ఏమన్నాడు 2014లో? మీ అందరికి నల్లధనం వాపస్ ఇస్తా, 15 లక్షలు ఇస్తా అన్నాడు. వచ్చినాయా 15 లక్షలు? రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నాడు, రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు. చేసిండా డబల్? అయినా ముదోలు తాలూకాలో రైతుల ఆదాయం డబల్? అయినా కుదుదామా? మాట్లాడితే మతం హిందూ ముస్లిం తప్ప ఇంకోటి ఎరగలేదు. హిందూ ముస్లిం అన్నాలే 4 ఓట్లు అవతల వాడాలి, అంతే తప్ప ఇంకొక పని చేసింది లేదు, పాడు లేదు. అందరికి ఇల్లు ఇస్తా అన్నాడు, ఇంటింటికి నల్ల పెడతా అన్నాడు, ఇంకా చాలా చాలా మాటలు చెప్పింది తప్ప చేసిన పని ఒక్కటి కూడా లేదు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటి, పదేళ్లలో ఇలా వాళ్ళని అడిగితే ఎందుకేయాలయ్యా బీజేపీ వాళ్ళు మీకు ఓటు అంటే, మేము గుడి కట్టినాం ఓటేయండి, గుడి కట్టినాం కాబట్టి ఓటేయాలి. మరి గుడి కట్టడే కారణమైతే ఓటేసేందుకు నేను అడుగుతా ఉన్నా. మరి కేసీఆర్ గారు కట్టలేదా యాదగిరి గుట్ట? లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కట్టలేదా? బ్రహ్మాండమైన దేవాలయం, 1000 ఏళ్లు నిలబడే దేవాలయం కట్టలేదా? కానీ దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేసినామా? చేసిందేమి లేకపోతేనే దేవుని పేరు మీద ఓట్లు అడుగుతారు. 10 ఏళ్లు ప్రధానమంత్రిగా పనిచేసిన వాడు చెప్పాలి కదా ఏం చేసినా ఈ దేశంలో పేదలకు, రైతులకు, దళితులకు, గిరిజనులకు చెప్పే పరిస్థితి ఉందా? లేదు. కేసీఆర్ గారు ఒక గుడులు కట్టుడే కాదు, ఆధునిక దేవాలయాలు కట్టిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, నీళ్లు తెచ్చిండు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టిండు, నీళ్లు తెచ్చిండు, దేవాలయాలు కట్టిండు, ఆధునిక దేవాలయాలు కట్టిండు. తప్పకుండా నేను మిమ్మల్ని కోరేది ఒకటి. ఇవాళ చాలా మంది ఉంటారు, మేము కూడా అంటాం, మేము కూడా జయశ్రీరామ్ అంటున్నాం. జయశ్రీరామ్, శ్రీరాముడు దేవుడు, శ్రీరాముడు దేవుడు, దేవుడు అందరి వాడు. దేవుడు ఒక బీజేపీడు కాదు, బీజేపీ సభ్యుడు కాదు, దేవుడు అందరి. నేను అడుగుతున్నా ఇక్కడ మీరు చెప్పాలా, బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడు కట్టినరు? రాలేమని రాముడు చెప్పలేదు. నేను అనేదల్లా ఒకటే, ఇవాళ బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడు వచ్చింది? బాసరలో అమ్మవారి ఆలయం ఎప్పుడు వచ్చింది తెలియదు, ఎప్పుడు వచ్చిందో తెలియదు. అట్లాగే కొండగట్టులో అంజన్ ఎప్పుడు వచ్చిండు తెలియదు, తిరుపతి ఎంకన్న ఎప్పుడు వచ్చిండు? మరి బీజేపీ ఎప్పుడు వచ్చింది? 40 ఏళ్ల కింద వచ్చింది. ఏదో వీళ్ళే దేవుణ్ణి ముట్టించినట్టు, వీళ్ళే దేవుణ్ణి కాపాడుతున్నట్టు పిండప్పు. నేను అనేదల్లా ఒకటే, ఇట్లాంటి చిల్లరగాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఈ చిల్లరగాళ్ళను పట్టించుకోవాల్సిన పని లేదు. మన పని మనం చేసుకుంటూ ముందుకు పోదాం. ఈ చిల్లరగాళ్ళను, ఆ చిల్లర పార్టీని పట్టించుకోకుండా పని చేసుకుంటూ పోదాం. తప్పకుండా 10 ఏళ్లు పనిచేసిన తర్వాత, అరే మీకు శ్రీరాముడు చెప్పిండ తమ్మి రాలేమని, రాముడు అన్నప్పుడు అందరినీ గౌరవించే సంస్కృతి ఉండాలి. రాముడు మర్యాద పురుషుడు, అందరిని ఒకలెక్క చూడమన్నాడు రాముడు, రాజధర్మం పాటించమన్నాడు. గుజరాత్ నొక్క తీరుగా చూసేటోడు గుజరాత్ నొక్క తీరుగా చూస్తాడు, తెలంగాణను ఇంకో తీరుగా చూస్తాడు. గుజరాత్ కేమో 1000 కోట్ల రూపాయలు, 1000 కోట్ల రూపాయలు, తెలంగాణకు బుడ్డ పైసి ఇయ్యాడు, ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యాడు, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇయ్యాడు, ఒక స్కూల్ కూడా తెలంగాణలో పైసి ఇయ్యాడు.
కానీ ఓట్లు మాత్రం కావాలి. అందుకే ఆలోచించమని కోరుతా ఉన్నా, మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తా ఉన్నా, దయచేసి దేవుని పేరు చెప్పుకొని అదానికి దోచిపెట్టే సన్నాసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అదానికి అంబానీలకు తొత్తులైన వాళ్ళను పట్టించుకోకండి. 13 తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి బ్రహ్మాండంగా ఆత్రం సక్కు గారిని గెలిపించి పార్లమెంటుకు పంపండి. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఉంటారనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తూ మళ్ళొకసారి పేరు పేరున బెన్సాలో పెద్ద ఎత్తున హాజరైన మా అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్లకు, అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కొద్దిగా సౌండ్ పెంచాలి, కారు గుర్తుకే జై తెలంగాణ. థ్యాంక్ యూ. Thank you.